స్వీకరిస్తూ నిద్రలోకి వెళ్ళిపోతాడు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు తండ్రి మరణిస్తాడు. అంటే ఆ బాబు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి మరణిస్తాడు. ఆ బాబు కూడా చాలా బాగా చదువుకుంటాడు, ఎంతో కష్టపడి చదువుతాడు, ఒక మంచి ఉద్యోగం చేస్తాడు, మంచి పేరు ఉంటుంది, మంచి అందగాడు. అలా ఉండగా కొన్ని దుశ్చర్యాల వల్ల, కొందరు స్వార్థపరుల ఆగడాల వల్ల అతను ఆయన ఉద్యోగాన్ని కోల్పోతాడు, డబ్బులు కోల్పోతాడు, అందాన్ని కోల్పోతాడు, పరివారం అంతా సహకరించని పరిస్థితి ఏర్పడుతుంది, ఎవరూ సహకారం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకనొక స్టేజ్లో ఎవరైనా సహకరించినా అది వాళ్ళకి నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి ఆ బాబు, నేను బతికేం లాభం లేదు, మా నాన్న చనిపోయినాడు, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పినా అర్థమవుతలేదు, ఎవరు కూడా ఎవరైనా నాకే అపోజిట్గా చేస్తున్నారని, ఇంకా నేను బతికి వేస్ట్ అని చెప్పి ఆ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి చిట్ట చివరిగా ఏడ్చి చనిపోవాలనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ బాబు తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చాలా బాధపడి దీనంగా పడిపోయి నిద్రలోకి జారుకుంటాడో, అప్పుడే నిద్రలోకి జారుకొని ఆ కళ్ళలో వాళ్ళ నాన్నను చూస్తాడు. చూసి చూడగానే అతనికి ఆ నిద్రలోకి జారుకునేటప్పుడు అతను చెప్పిన కథ గుర్తుకొస్తుంది. అదొకటే గుర్తుకొస్తుంది, ఏంటంటే ఆయన ఒకటే నిర్ణయించుకుంటాడు. తండ్రి ఆ కథ చెప్పేటప్పుడు కూడా ఒక విషయం చెప్తాడు, బిడ్డ నేను నీకంటే చాలా పెద్దవాణ్ణి, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంకొక సంవత్సరమైన తర్వాత కూడా నేను చనిపోవచ్చు, కానీ జీవితం మొత్తంలో నువ్వు ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఏంటంటే డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బంధువులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, చదువు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మంచి పేరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏది ఉన్నా ఏది లేకున్నా ఒక ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టకు అని చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు చాలా దీనంగా ఏడుస్తూ, నేను మా నాన్న చెప్పిన ఈ మాట కోసమైనా నేను బతుకుంటాను, సాధిస్తానని చాలా ధైర్యంగా అప్పటి నుండి అందరినీ మంచి వ్యక్తులను దగ్గరికి వెళ్ళి వాళ్ళని దీనంగా ప్రార్థించి ఎక్కడెక్కడ ఉన్న మంచి వ్యక్తులను కొందరిని కలిసి వాళ్ళ సహకారంతో మళ్ళీ అతని పూర్వవైభవాన్ని పొందుతాడు. అప్పుడు అర్థమవుతుంది, ఏంటంటే నా తండ్రి ఎక్కడికో వెళ్ళలేదు, నాలో పట్టిన అతను చెప్పిన కథలో, అతను చెప్పిన మాటల్లో, అతనిచ్చిన ఈ శరీరంలో, అతనిచ్చిన ఈ జీవితంలో మా తండ్రి నాతోనే ఉన్నాడు. తండ్రి అంటే ఆ వెళ్ళిపోయిన ఆ శరీరం కాదు, తండ్రి అంటే నా లోపటున్న అతను చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన జీవన మార్గం, ఆయన ఇచ్చిన ఈ శరీరం, ఆయన యొక్క నాలో ఉన్న ఆ జీవన విధానం నేను నా తండ్రి అని తెలుసుకొని, అప్పుడు తండ్రి అంటే జీవితం అని, తండ్రి అంటే ఒక జీవన మార్గం అని తెలుసుకుంటాం. సో అందరూ కూడా తండ్రిని గౌరవిస్తూ, తల్లి మనకు ఆధారమైతే, తల్లి మనల్ని పోషిస్తే, తండ్రి మన జీవన మార్గాన్ని కోపంగా అయినా ఇబ్బంది పెడుతూ అయినా ఇబ్బంది పడుతూ అయినా అతను మన జీవితాన్ని మంచి మార్గంలో మలిచి, మనకు తెలుస్తూ తెలియకుండా అయినా మలుస్తూ మన జీవితాన్ని ఉన్నత మార్గంలో నడిపించే వ్యక్తి. ఒకవేళ ఆయన నడిపించకున్నా, ఆయనకు చెప్పేటంత తెలివి లేకున్నా, పుట్టుకతోనే ఆయన లక్షణాలు ఎన్నో మనకు వస్తాయి. కాబట్టి తండ్రి అంటే మన జీవితం అని, తండ్రి అంటే మనలో ఉన్న ఒక జీవన విధానమని, తండ్రి అంటే మనకు ఒక ధైర్యమని తెలుసుకొని తండ్రిని గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే.